हरि ओम। अथ चतुर्थ सर्ग। लंकापुरी प्रवेश। सनिर्जिच्यपुरी श्रेष्ठा लंकांता कामरूपिणी विक्रमेण महातेज हनुमान कपिसत्तम। ఈ శ్లోకం గాయత్రీ రామాయణంలో ఉంది. పవిత్రమైనటువంటి శ్లోకము. అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లువే ప్రవిశ నగరీం లంకాం కపిరాజ హితంకర. ఇంకా లంకాది దేవతను ఓడించాక ఆయన గోడ దూకి లోపలికి వెళ్ళాడు. నగరంలోకి సాయంత్రం వెళ్ళాడు. ఎందుకని? కపిరాజుకు హితం చేయడానికి. చక్రేధ పాదం సవ్యం శత్రుణాన్ శతమూర్ధని ప్రవిష్ట సత్వమహా సంపన్నం నిశాయాం మారుతాత్మజ. చక్రేధ పాదం సవ్యం. శత్రు తల మీద ఎడమ పాదాన్ని పెట్టాడు. ఎడమ పాదం పెట్టి ప్రవేశించకూడదు. ఎడమ పాదం పెట్టి ప్రవేశించడం అమంగళకరం, అశుభం. అందుకే కొత్త పెళ్లి కూతుర్ని గారింటికి తీసుకొచ్చిన మొదటిసారి కుడిపాదం లోపల పెట్టి రా అమ్మా అంటారు. హనుమంతుడు సాయంత్రం వెళ్ళాడు ప్రదోష కాలంలో. ఆ కాలంలో వెళ్ళకూడదు ఎవరిళ్ళకేని వెళ్ళాడు. ఈ కాలంలో ఏమైందంటే మనం సాయంత్రం షికారికి అని చెప్పి చుట్టాలిళ్ళకి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వస్తున్నాం. అది వెళ్ళకూడని సమయం. నిశా సమయం, సాయంత్ర సమయం వెళ్ళకూడదు. అలాగే హనుమంతుడు వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళింది రావణాసురుడికి శుభం చేద్దామని కాదు, అశుభం చేద్దామని. ఆయన దగ్గర వెతుకు రహస్యాలు తీసుకుందామని. స మహాపథమాస్తాయ ముక్తాపుష్ప విరాజితం తతస్థుత పురీం లంకాం రమ్యాంబయో కపి. ఆయన రాజమార్గాలను వెడుతున్నప్పుడు అది ఆ రాజమార్గం అంతటా కూడా పువ్వులు పడి అందంగా ఉన్నాయట. హసితోత్కృష్టనున్నదై తుర్యఘోష పురస్సరై వజ్రాంకుశ నికాశైశ్చ వజ్రజాల విభూషితై. అక్కడంతా కూడా నవ్వులతో వినపడుతోందట. అవి తూర్యములు, నాదస్వరాలు అటువంటి వాటితోటి చప్పుడు శబ్దాలు వస్తున్నాయట. గృహమేఘై పురీ రమ్య భవాసేద్యౌ రివాంబుదై ప్రజజ్వాల తదాలంకార రక్షోగణ గృహై గణ గృహై శుభై. చక్కటి శుభమైనటువంటి గ్రహాలు గృహాలు ఉన్నాయట రాక్షస గణాలకి. అవన్నీ మేఘాలతో సమానంగా ఉన్నట. సీతాభర సదృశ్చిత్రై పద్మస్వస్తికి సంస్థితై వర్ధమాన గృహైశ్చాపి సర్వత సుభూషితై. తెల్లటి ఇళ్ళు ఉన్నాయట, అన్నిటికీ సున్నం వేసున్నాయి. వాటిలన్నిటి మీద పద్మ బొమ్మలు స్వస్తిక చిహ్నాలు ఉన్నాయట. వర్ధమాన గృహైశ్చాపి. మీరు రామాయణం చదివే కొద్దీ శ్రీ వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎన్నో శాస్త్రాలతో ముడిపెట్టి మరీ రచించాడు. ఆ ఒక్కొక్క మాట చెప్తాడు. వర్ధమాన గృహైశ్చాపి. వర్ధమానం అంటే డెవలపింగ్, బాగా అభివృద్ధి చెందేటటువంటి గృహం. అభివృద్ధి చెందేటువంటి గృహం వర్ధమాన గృహం అని వాస్తుశాస్త్రంలో ఉంది. వాస్తుశాస్త్రంలో వర్ధమాన గృహము అంటే దక్షిణానికి గుమ్మం లేనిది, ఉత్తరానికి గుమ్మం ఉన్నది. ఆ ఇల్లుని వర్ధమాన గృహం అంటారు. అటువంటి ఇంట్లో ఉండేవాళ్ళు ఇల్లు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ వాస్తుశాస్త్రానికి ఆయన లింక్ పెట్టాడు. తాం చిత్రం మాల్యాభరణం కపిరాజహితంకర రఘవార్థం చరణ్ శ్రీమాన్ దర్శించిన అనంతచ. ఆ రాముడి కార్యం చేద్దామని వెడుతూ ఆ ఇల్లు అవి చూస్తుంటే ఆయన హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. భవనాద్ భవనం గచ్చన్ దర్శ పవనాత్మజ విధాకృతి రూపాణి భవనాన్ని తతస్తత శుశురావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం శ్రీనామ సమృద్ధానాం దివిజ అప్సరసామివా. ఆయన వెడుతుంటే మధురమైనటువంటి గీతాలు మూడు స్థానాల్లోని తక్కువ మధ్యమ ఉచ్చ స్థానాల్లో పాడుతున్నటువంటి పాటలు వినపడ్డాయట. చక్కటి అందమైనటువంటి స్త్రీలు, వయసులో ఉన్నటువంటి స్త్రీలు స్వర్గంలో అప్సరసల్లాంటి వాళ్ళు కనపడ్డారట. శుశ్రావ కాంచి నినదం నూపురాణాంచనిస్వనం సోపాన నిదాశ్చేవ భవనేషు మహాత్మన. ఆ వెళుతూ ఉంటే ఆయనకి బంగారం వాటి మీద చిన్న చిన్న గజ్జలు వాటి చప్పుళ్ళు వినపడుతున్నాయట. అలాగే మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్లు దిగుతున్నప్పుడు కూడా చక్కటి చప్పుళ్ళు వస్తున్నాయట. ఆ స్ఫోట నినాదాంశ కళితాంశ తతస్తత శుశ్రావ జపతాన్ తత్ర మంత్రాన్ రక్షో గృహేషు అయి. కొన్ని ఇళ్ల ముందు నుంచి వెడుతూ ఉంటే అక్కడ మంత్రాలు చదువుతున్నటువంటి శబ్దం, జపం చేస్తున్నటువంటిది అది కనపడుతోంది. స్వాధ్యాయ నిరతాశైవ యాతుధావాన్ దదర్శి రావణస్తవ సంయుక్తాన్ గజ్జుతో రాక్షస అనపి. ఆయన వెడుతూ ఉంటే స్వాధ్యాయం చేస్తున్నటువంటి బ్రాహ్మణులు రావణుడి యొక్క పొగడ్తలతో నిండిన గీతాలతో ఉన్న పాటలు, రాక్షసుల యొక్క గర్జనలు కూడా విన్నట్టు ఆయన. రాజ్యమార్గం సమావృశ్య స్థితం రక్షో బలం మహత్ తదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్ బహూన్. ఆయన రాజ్యమార్గంలో వెడుతూ ఉన్నట్టయితే ఈ పిల్లి పిల్లంతే ఉన్నాడు, ఎవరికి కనపట్లేదు. ఆ గొప్పదైనటువంటి రాక్షసుల యొక్క సైన్యం గూఢచారులు వాళ్ళంతా కనపడ్డారట. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గో అజినాంబర వాసస దర్భముష్టి ప్రహరణాన్ అగ్ని కుండాయుధాస్తదా.
వాళ్ళందరూ అక్కడ పెడుతున్నట్టయితే దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు, గుప్పెట్లో దర్భగడ్డి ఉన్నటువంటి వాళ్ళు, అగ్ని కుండాలని మోస్తున్నటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా చూసేట్టాను. కూటమద్గర పానీష దండాయుధ ధరానపి ఏకాక్ష అనేక కర్ణాంశ లంబోదర పయోధరాన్. అక్కడ వాళ్ళ చేతుల్లో కూటములు, ముద్గరలు, దండములు, ఇటువంటి ఆయుధాలన్నీ ఉన్నాయట. అందులో కొన్ని మనుషులలా ఉన్నారు, ఒకళ్ళకి ఒంటికన్నే ఉందిట, కొందరికి ఒక చెవి ఉందిట, ఒకటికి బాగా పొట్టం ఉందిట, ఒకరికి జారిపోయిన ఛాతి ఉందిట. కరాళాన్ భుగ్నవక్తనాశ వికటాన్ వామనాశా ధన్విన ఖడ్గినశ్చైవ శతఘ్ని ముసలాయుధాన్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కవచాలు వేసుకున్న వాళ్ళు, భయంకరంగా ఉన్నవాళ్ళు, అందవిహీనంగా ఉన్నవాళ్ళు, పొట్టివాళ్ళు, కొందరికేమో ధనుసులు ఉన్నాడు కొందరి చేతిలో, కొందరి చేతిలో ఖడ్గాలు ఉన్నాయి, కొందరి చేతిలో శతఘ్నులు ఉన్నాయి, కొందరి చేతిలో ముసలాలు ఉన్నాయట. పరిఘోస్తమ హస్తాంచ విచిత్ర కవచోజులా నాతి ఆ నా అతి స్థూలా నాతి కృషా నా అతి దీర్ఘాతి హ్రస్వకాన్. కొందరి చేతిలో గొప్పవైనటువంటి పరిఘలు ఉన్నాయట, కొందరు విచిత్రమైనటువంటి కవచాలు పెట్టుకున్నారట, కొందరు మరీ లావుగాలేరట, మరీ సన్నగాలేరట, మరీ పొడుగ్గాలేరట, మరీ పొట్టిగాలేరట. నా అతి గౌరాన్ నా అతి కృష్ణాన్ నా అతి కుబ్జాన్న వామనాన్ విరూపాన్ బహురూపాశ సురూపాశ సువర్చిస. అందరు బాగా తెల్లటి వాళ్ళు లేరట, అంత నల్లగా ఉన్నవాళ్ళు లేట, అంత పొట్టిగా ఉన్నవాళ్ళు లేట, అంత మరి కుబ్జల్లా ఉన్నవాళ్ళు లేట, అందవిహీనంగా ఉన్నట, మంచి అందంగా ఉన్నారట, మంచి వచ్చేసి ఉందిట, మామూలుగా ఉన్నారట, ఇలాగా అనేక రకాలుగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు అక్కడ రాక్షస జనం. ధజీన్ పతాకినశ్చేవ దదర్శ వివిధాయుధాన్ శక్తి వృక్షాయుధాంశ్చేవ పట్టిశాశ నిధారిణ క్షేపణి పాశ హస్తాంశ దదర్శ మహాకపి. వాళ్ళ రథాలకి ఇళ్ళకి స్తంభాలు ఉన్నాయట, జెండాలు ఉన్నాయట, రకరకాల ఆయుధాలు ఉన్నాయట, శక్తులు ఉన్నాయట, రకర పట్టిశాలు ఉన్నాయట, అశని ఉన్నాయట, క్షేపణి ఉందిట, పాశాలు తాళ్ళు ఉన్నాయట, శ్రగ్ణ సనులిప్తాశ వరాభరణ భూషితాన్. చక్కగా గంధాలు అటువంటి సువాసనలు వచ్చేటువంటి పూతలు పూసుకున్న వాళ్ళు ఉన్నట, చక్కటి ఆభరణాలు వేసుకున్న వాళ్ళు ఉన్నట, నానావేష సమాయుక్తాన్ యథాస్వైరగతాన్ బహున్ తీక్ష్ణశూర ధనాశ్చేవ వజ్రనశ్చ మహాబలాన్. బాగా బలంగా ఉన్నవాళ్ళు వజ్రాయుధాలని శూలాలని తీక్ష్ణమైనటువంటి వాటిని ధరించి ఉన్నారు. శతసాహస్రమ విగ్రహం ఆరక్షం మధ్యమం కపి రక్షో అధిపతి నిర్దిష్టం దదర్శాంత పురాగ్రత. అక్కడ లక్ష వేల కొద్ది సైన్యం రక్షిస్తూ ఉన్నటువంటి అంతఃపురానికి వచ్చేట. అంతఃపురం అంటే అందులో చాలా బిల్డింగ్స్ ఉంటాయి, చాలా భవనాలు ఉంటాయి. సతత తద్గృహం దృష్టా మహాహాటక తోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అధ్రిమూర్తిని ప్రతిష్ఠితం పుండరీకావతం సాభి పరికాభిరలంకృతం ప్రాకారౌతమృత్యంతం దదర్శ మహాకపి. ఆ అంతఃపురం చుట్టూ బ్రహ్మాండమైనటువంటి పెద్ద గోడ, కోటగోడ లాంటిది కట్టబడి ఉందిటే. త్రివిష్టప నిభం దివ్యం దివ్యనాథ నినాదితం వాజిహేషితంగుష్టం బాధితం భూషణ ఇస్తదా. అది అక్కడ చక్కటి గుర్రాలు, రథాలు వాటిలన్నింటిలో తిరుగుతున్నాయట. అది ఇంద్రుడి నగరంలో ఉందిట. రథైర్ యానైర్ విమానేశ్చ తదాహై గజేశుభై వారణేశ చతుర్దంతే శ్వేతాభరణి యోపమై. అక్కడ రథాలు ఉన్నాయట, విమానాలు ఉన్నాయట, గుర్రాలు ఉన్నాయట, ఏనుగులు ఉన్నాయట, చక్కటివి చతుర్దంతాలు, నాలుగు దంతాలు ఉన్నటువంటి భద్రగజాలు కూడా ఉన్నాయట. ఈ విమానాలు అనే మాటని 95 సార్లు వాడాడు మహర్షి సుందరకాండలో. అంటే ఇదేదో ఊహించి ఒకటో ఆరో పుష్పక విమానం మాత్రమే ఉందని కదా, పుష్పక విమానాన్ని కొంచెం విపులంగా వర్ణించాడు. కానీ ఈ విమానాలు ఉన్నాయి, రథైర్ యానైర్ విమాన ఇచ్చా, చక్కగా రథాలు ఉన్నాయట, అటువంటి విమానం తిరిగేవి. భూషితం రుచిరద్వారం మత్తయస్య మృగపక్షిభి రక్షితం సు మహావీర యాతుధానై సహస్రశః రాక్షసాధిపతి ఏర్గుప్తం అవివేశ గృహంకపి. అలాంటి చక్కటి రావణుడి యొక్క అంతఃపురంలో ప్రవేశించాడు. అది ఎలా ఉంది? సహేమ జాంబూ నద చక్రవాళం మహార్హముక్త మణిభూషితాంతం పరార్థికాల గరుచందనాక్తం స రావణాంతఃపురం అవివేశ. అదంతా కూడా బంగారం తాపడం చేసినటువంటి గోడలట. అవన్నీ అది వాటిలన్నిటికీనేమో ముత్యాలు, రత్నాలు, మణులతోటి ఇది తోరణాలు కట్టి ఉన్నాయట. అదంతా కూడా చక్కటి గంధాలతోటి చక్కటి వాసన వస్తుందిట. ఇత్యర్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్రమిసహికాయం సహితాయం సుందరకాండే లంకాపురి ప్రవేశం నామ చతుర్థ సర్గ.